ఫ్రెండ్స్ ఇది చెప్పండి, మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అనగానే మీకు ఏం గుర్తొస్తాయి? స్టాక్స్, వాటితో ఇంట్రాడే చేయొచ్చు, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, వీటి రిలేటెడ్ గాను ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, ఇవే కదా మనకు గుర్తొస్తుంటాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా కమోడిటీ మార్కెట్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు? ఇన్ఫాక్ట్ కేవలం కమోడిటీ మార్కెటే, అందులో కూడా కేవలం క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, నేచురల్ గ్యాస్ వీటిల్నే ట్రేడ్ చేస్తూ అదే వాళ్ళ రెగ్యులర్ ఇన్కమ్ గా మార్చుకుంటున్న ట్రేడర్స్ ని కూడా మనం స్టాక్ మార్కెట్ వరల్డ్ లో చాలా మందిని చూస్తూ ఉంటాం. కమోడిటీ మార్కెట్ కొంత సింప్లిఫైడ్ గా ఉంటుంది. గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీని అర్థం చేసుకుంటూ సప్లై అండ్ డిమాండ్ చూడడానికి సింపుల్ గా ఉంటుందా, దీని కొంత బ్రాడ్ ప్రాస్పెక్ట్ లో మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక మంచి కాన్సెప్ట్. సో గ్లోబల్ గా ఉంటున్న కండిషన్స్ ని అర్థం చేసుకుంటూ మీరు ట్రేడ్ చేస్తున్న కమోడిటీ రిలేటెడ్ ఉంటున్న సప్లై అండ్ డిమాండ్ అవి ఏ ఫ్యాక్టర్స్ ద్వారా ఇంపాక్ట్ అవుతాయి ఇది అర్థం చేసుకోగలిగితే కమోడిటీస్ లో ట్రేడింగ్ చేయడం ఈక్విటీస్ లో ట్రేడ్ చేయడం కంటే బెటర్ అవుతుంది. బికాస్ ఈక్విటీస్ లో మనకి ఇక్కడ డివిడెండ్ అని, స్టాక్ స్ప్లిట్ అని, బోనస్ అని, బైబ్యాక్ అని, రైట్స్ ఇష్యూ అని, ప్రమోటర్ వాటా అమ్ముకుంటున్న ఎవరో పెద్ద ఇన్వెస్టర్ వాటా అమ్మేస్తున్నారని, డెట్ అప్పులు పెరిగిపోతున్నాయని, కాంపిటీటర్స్ వస్తున్నారని, లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ తో పోలిస్తే సార్ గ్రోత్ లేదని, ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ వచ్చాయి, అబో నెంబర్స్ వచ్చాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఇలాంటివి మనకి ఏవి కూడా ఉండవు. సింపుల్ కాన్సెప్ట్ డిమాండ్ అండ్ సప్లై. అగైన్ చెప్తున్నాను, ఇది వినడానికి సింపుల్ ఉంటుంది కానీ దీన్ని అర్థం చేసుకోగలిగితే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఎకానమీ పరంగానే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ గ్లోబల్ గా ఉంటున్న కొన్ని కండిషన్స్ ని, సీజనాలిటీని ట్రాక్ చేయగలుగుతుంటే చాలు, టెక్నికల్ అనాలిసిస్ ఇది సరిపోతుంది కమోడిటీస్ లో. ఎవరైతే సింప్లిఫైడ్ గా ఉంచాలనుకుంటున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, 9 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ట్రేడింగ్, 9:15 నుంచి 3:30 ఎండ్ అయిపోతుంది కదా, 6 hours 15 minutes ఉన్నట్లుంటుంది ఈక్విటీ మార్కెట్. బట్ కమోడిటీ మార్కెట్ మార్నింగ్ 9 కి స్టార్ట్ అయితే నైట్ 11:55 వరకు ఉంటుంది. సో మోస్ట్లీ కమోడిటీ మార్కెట్స్ ని జాబ్ చేస్తున్న వాళ్ళు, కంప్లీట్ గా వాళ్ళ ఫ్రీ టైమ్ లోనే చేయాలి, నేను జాబ్ చేస్తున్న టైంలో టచ్ చేయలేను అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళు ఇవి చూస్ చేసుకుంటుంటారు. ఇన్ఫాక్ట్ కంప్లీట్ గా కమోడిటీ ట్రేడింగ్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మనకి స్టాక్ మార్కెట్ లో. అలాంటి కమోడిటీస్ మార్కెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో చేయాలని మన బిగినర్స్ కోర్స్ లో లాస్ట్ బిఫోర్ టాపిక్ గా మీకు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నా ఇంటెన్షన్ అయితే ఒక వీడియోలో మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఇచ్చి మీకు కమోడిటీస్ ట్రేడింగ్ పరంగా ఓవర్ వ్యూ క్రియేట్ చేయాలని. వీడియో అంతా చూస్తారు కదా, ఆల్రెడీ లెంత్ చూస్తూ ఉంటారు, చాలా ఎక్కువే ఉంటుంది, మీన్స్ ఇందులో చాలా మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా మాట్లాడుకున్న తర్వాత కూడా ఒక 2-3 వీడియోస్ ఇదే కమోడిటీస్ మీద మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇదంతా వినండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎస్ నేను నేర్చుకుంటాను, ఇందులో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, అట్లీస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే లాస్ట్ లో వీడియో అంతా అయిపోయాక తెలుసుకున్న తర్వాత మీరే కింద ఆన్సర్ చేయండి నెక్స్ట్ వీడియోస్ చేయాలా లేదా అని. ఓకే, ఇంత పెద్ద వీడియోస్ కి అలా వదిలేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఏం చెప్తున్నానో మీకు తెలియట్లేదు. కాబట్టి ఈ వీడియోలో కవర్ చేయబోతున్న 10 టాపిక్స్ ని ఫస్ట్ లోనే చెప్తాను, దానికి టైం లైన్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్, అసలు కమోడిటీస్ అంటే ఏంటి అండి, కమోడిటీ ట్రేడింగ్ ఎందుకు వచ్చింది ఇది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ఈక్విటీ మార్కెట్స్ కి కమోడిటీ మార్కెట్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఇందులోనే టైమింగ్ వస్తుంది బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైమింగ్, ఎవ్రీడే ఏ టైమ్ లో కమోడిటీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అగ్రీ అండ్ నాన్ అగ్రీ కమోడిటీస్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది వీటి గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కమోడిటీస్ అనగానే ఏవేవో వస్తూ ఉంటాయి మనకి బులియన్ మార్కెట్, లైక్ గోల్డ్, సిల్వర్ అని, బేస్ మెటల్ లైక్ కాపర్, నికెల్, జింక్, అల్యూమినియం ఇవి వస్తూ ఉంటాయి, అండ్ ఎనర్జీ లైక్ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవి, అండ్ అగ్రి కమోడిటీస్ ఇవన్నీ వస్తుంటాయి. వీటి క్లాసిఫికేషన్ మాట్లాడుకుందాం. ఇప్పుడే నేను మీకు, నేను కమోడిటీ మార్కెట్ లో ట్రేడ్ చేసినప్పుడు, మేము మార్కెట్ లోకి వచ్చిన కొంత టైం తర్వాత కమోడిటీ మార్కెట్ లో ఎంటర్ అయ్యాను, ఆల్మోస్ట్ 6 months to 1 year వరకు రెగ్యులర్ గా చేసేవాడిని కాదు, కానీ ఈవినింగ్ టైమ్స్ లో ఆఫ్టర్ మన మార్కెట్ అయిపోయిన తర్వాత దీని మీద ఫోకస్ చేసేవాడిని. సో ఆ టైంలో నేను ట్రాక్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి, అండ్ కమోడిటీ మార్కెట్ లో దేంట్లో ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది, అండ్ అన్నింటిని ఒకలా చూడడానికి లేదు. సో నా అబ్జర్వేషన్స్ ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లా ఇక్కడ కూడా ఇండెక్స్ ఉంటాయి, బుల్ డెస్క్ అని, మెటల్ డెస్క్ అని, ఇక్కడ కూడా ఇండెక్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6, మార్జిన్స్ ట్రేడ్ చేయాలంటే డబ్బులు ఎంత కావాలి, వేటి వేటికి ఎంత అవసరం అవుతుంది అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, మీరు కమోడిటీ మార్కెట్ లో ట్రేడ్ చేయాలనుకున్నా, ఎంటర్ అవ్వాలనుకున్నా ఏ ఈవెంట్స్ ని మీరు గమనించాలి, బికాస్ అవే కమోడిటీ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేసే ఎలిమెంట్స్. అవి వస్తున్నాయంటే వోలటిలిటీ ఉంటుంది, వాటిని మీరు ట్రాక్ చేయకుండా టెక్నికల్ అనాలిసిస్ ని బేస్ చేసుకుని వెళ్తున్నారంటే ఇబ్బంది పడతారు. ఏ ఈవెంట్స్ ని మీరు ట్రాక్ చేయాలి, అసలు టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవుతుందా లేదా కమోడిటీ మార్కెట్ లో, నాకు ప్రైస్ యాక్షన్ గురించి తెలుసు, క్యాండిల్ స్టిక్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఛానల్స్, ఇండికేటర్స్, ఇవన్నీ కమోడిటీ మార్కెట్ లో వర్క్ అవుతాయా అవ్వవా, అండ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్స్పైరీ వరకు ఉంటే సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడే మనం కాంట్రాక్ట్స్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం, సెటిల్మెంట్ ఎలా ఉంటుంది. సో ఫైనలీ కంక్లూజన్, సో ఇక్కడ ఎంటైర్ మొత్తం మాట్లాడుకుంటాం కదా, దాని రిలేటెడ్ ఒక స్మాల్ ఒక ఎండ్ పాయింట్స్ లో మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏ టాపిక్స్ ఉన్నాయి వాటి రిలేటెడ్ గా నేను మీ రివ్యూని అడుగుతూ ఆ టాపిక్స్ చేద్దామా, లేదు నెక్స్ట్ సైకాలజీ రిలేటెడ్ గా కొన్ని ఎలిమెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి, క్యూఎన్ డే అండ్ కరెన్సీ ట్రేడింగ్ వస్తుంది, వాటి గురించి మాట్లాడుకుందామా, అది నేను మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకొని వీడియోని ఎండ్ చేస్తాను. ఓకే, మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుర్తు చేస్తున్నాను, లైక్ చేయడం కారణంగా మాకు అడిషనల్ గా ఏమీ రాదు, కానీ లైక్ చేయడం కారణంగా ఇది మంచి వీడియోనే, ఈ రిలేటెడ్ గా కంటెంట్ వెతుకుతున్న వాళ్ళకి ఈ వీడియోని చూపించొచ్చు అని యూట్యూబ్ వాళ్ళు ఇంకొక నలుగురికి ఈ వీడియోని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి
వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ వీడియో చూస్తున్న పాయింట్లు ఏ పాయింట్లు అయినా ఎస్ వీళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి వీడియోలో అనుకున్నప్పుడైనా లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ అసలు కమోడిటీస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, కమోడిటీస్ ని ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం వీటిని ఎందుకు ట్రేడ్ చేయాల్సి వచ్చింది? ఫ్రెండ్స్, చాలా కంపెనీస్ మెటల్స్ ని ఎనర్జీని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటుంటాయి, అవునా కాదా? క్రూడ్ ఆయిల్ వేటికి రా మెటీరియల్ చెప్పండి? ఆర్ సింపుల్ గా క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏ స్టాక్స్ పడుతూ ఉంటాయి మనకి? ఫ్లైట్స్ రన్ చేసే కంపెనీస్ ఫాలో అవుతుంటాయా? బికాస్ వాళ్ళు ఫ్లైట్స్ లో యూజ్ చేసే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. పెయింట్ కంపెనీస్ కి, టైర్ కంపెనీస్ కి, ఈవెన్ ఆటో కంపెనీస్ కూడా. ఆటో కంపెనీస్ కి ఎందుకు? పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరిగిపోతూ ఉంటే మరి కార్ బైక్ కొనాలనుకున్న వాళ్ళు ఇంత రేట్ లో ఇవేం వెళ్తాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుందాం అనుకుంటారు కదా. అలాగే న్యాచురల్ గ్యాస్ చాలా కంపెనీస్ లైక్ సిమెంట్ కంపెనీస్ కానీ ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ అది రా మెటీరియల్ గా యూజ్ చేస్తాయి. అంతెందుకు గోల్డ్ టైటాన్ వాళ్ళు, కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు వీళ్ళందరికీ గోల్డ్ రా మెటీరియల్ కదా. మరి చెప్పండి, అప్కమింగ్ టైమ్స్ లో వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ భారీగా పెరిగిపోతుంది అని అనిపించినప్పుడు ఆర్ వాళ్ళ దగ్గర ఉంటున్న రా మెటీరియల్ వాళ్ళ ఎంటైర్ వాల్యూ అనుకుందాం, లైక్ గోల్డ్ కంపెనీస్ దగ్గర ఎంటైర్ ఉంటున్న గోల్డే కదా వాళ్ళ వాల్యూ, సడన్ గా గోల్డ్ ప్రైస్ 10-20-30% పడిపోయింది అనుకోండి వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అవుతున్నట్టే కదా. సో ఏదైనా ఒక ప్రైస్ పెరుగుతుంది అనిపించినప్పుడు ఆర్ పడిపోతుంది అనిపించినప్పుడు దానికి అగేనెస్ట్ గా వాళ్ళని వాళ్ళు కాపాడుకునేందుకే ఈ కమోడిటీ మార్కెట్. మీరు ఒక ఫార్మర్ అనుకుందాం, మీరు ఒకటి పండిస్తున్నారు లైక్ వీట్ పండిస్తున్నారు, గోధుమలు పండిస్తున్నారు, మీకు ఇప్పుడున్న ప్రైస్ బెస్ట్ ప్రైస్ అనిపిస్తుంది, లెట్స్ సే ఒక 100 rupees పర్ కేజీ ఉంది వీట్, మీకు భయం వేస్తుంది అప్కమింగ్ టైమ్స్ లో ఈ వీట్ ప్రైస్ ఇక్కడ ఉన్నది ఇంకా పడిపోతే నాకొద్దు, నా పంట అంతా కూడా నెక్స్ట్ 2 నెలల్లో వచ్చే నా పంట అంతా కూడా ఇదే ప్రైస్ కి అమ్మాలనుకుంటున్నానని మీరు అనుకుంటే పంట ఇంకా అవ్వలేదు మీది, ఇంకా హార్వెస్టింగ్ కి రాలేదు, అప్పుడు ఏం చేస్తారు, కమోడిటీ మార్కెట్ లో వీట్ ఫ్యూచర్స్ ని సెల్ చేసేస్తారు. సో దట్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ ఫాలో అవుతున్నా మీకు ఫ్యూచర్స్ లో అడ్వాంటేజ్ వస్తుంది. ఒకవేళ పెరిగిపోతూ ఉంటే, ఉన్న ప్రైస్ కంటే పెరిగిపోతుంటే ఫ్యూచర్స్ లో నష్టం వస్తుంది కదా. ఎస్ నష్టం వస్తుంది, కానీ 2 నెలల తర్వాత మీకు పంట వస్తుంది, మీ పంట చేతికి వచ్చాక మీరు అమ్మే ప్రైస్ మీరు అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది కదా. అలా చూస్తున్నా మీకు వస్తున్న నష్టం, మీరు సెల్ చేసాక అలా పెరిగితే వచ్చిన నష్టం మీరు అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కి అమ్మగా వచ్చిన లాభానికి ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అట్ ఫైనల్ మీరు కూడా ఎక్కడ అమ్మాలనుకుంటున్నారో అక్కడే అమ్ముతున్నట్టు. సో మీరు ఒక పెద్ద కంపెనీని రన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఈ కమోడిటీస్ పైనే బిజినెస్ చేసే వాళ్ళ వరకు ఎవరైనా సరే మీకు సంబంధించిన మెటీరియల్ ప్రైస్ పెరిగిపోతుంది అనుకున్నా పడిపోతుంది అనుకున్నా దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ కమోడిటీ మార్కెట్ ఉంటున్నది, ఇది హెడ్జ్ చేయడానికే ఉంటున్నది. కమోడిటీ మార్కెట్ లో కూడా వేరియస్ ఎలిమెంట్స్ ఎకానమీ పరంగాను, టెక్నికల్ అనాలిసిస్ పరంగాను, డే టు డే ఈవెంట్స్ పరంగాను అప్డేట్స్ ఉంటాయి, వాటి కారణంగా ప్రైస్ మూవ్ అవుతుంది. ఆ ప్రైస్ మూవ్ ని క్యాప్చర్ చేయడానికి ట్రేడర్స్ కమోడిటీ మార్కెట్ ని ఎంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈక్విటీకి కమోడిటీస్ కి తేడా ఏంటి? ఫస్ట్ టైమింగ్, అదే థర్డ్ పాయింట్ కూడా అక్కడ మాట్లాడుకుందాం టైమింగ్ గురించి. టైమింగ్, వీటి టైమింగ్స్ వేరు, వాటి టైమింగ్స్ వేరు. ఇవి మార్నింగ్ 9:15 to 3:30 వరకు ఉంటాయి, వెరాజ్ ఇవి మార్నింగ్ 9 to 11:55 వరకు ఉంటాయి. సో ఓవర్ నైట్ కూడా నిద్ర మానుకొని ట్రేడ్ చేయగలిగేవి కమోడిటీ, సాయంత్రం అయ్యే లోపు ఎండ్ అయిపోయేవి మన ఈక్విటీ మార్కెట్స్. అక్కడ ఎఫ్ఎన్ఓ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ లో క్యాష్ లోను మనం కొనచ్చు, లైక్ మనం లైఫ్ లాంగ్ హోల్డ్ చేసేలా కూడా స్టాక్స్ మనం డిమాట్ అకౌంట్ లో ఉంచుకోవచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చు. బట్ కమోడిటీ మార్కెట్ లో లైఫ్ లాంగ్ మన దగ్గర ఉంచుకునేలా ఏది ఉండదు, అంతా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లోనే ఉంటుంది. రెండింటికి టెక్నికల్ అనాలిసిస్ ఒకటే, రెండింటికి సైకాలజీ, ట్రేడ్ సైకాలజీ అవి ఒకటే, కానీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ వేరు. స్టాక్స్ రిలేటెడ్ గా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు డివిడెండ్, బైబ్యాక్, స్టాక్ స్ప్లిట్, రైట్, ప్రమోటర్స్ ఏదో చేస్తున్నారు, ఎవరో కాంపిటీటర్స్ వస్తున్నారు, వీళ్ళకి మోట్ పోతుంది, వీళ్ళే మార్కెట్ లీడర్, రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ ఇది, ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఇది, మార్జిన్స్ ఇవి, డెట్ పెరిగిపోయింది, డెట్ ఈక్విటీలా ఉంది, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండవు మన కమోడిటీస్ లో. కమోడిటీస్ లో బ్రాడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, అన్నిటికీ ఒకటే అవి, లైక్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారు, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది, చైనాలో ఇష్యూ స్టార్ట్ అయ్యాయి, ఇలా కొన్ని కొన్ని డేటా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ డేటా ఎలిమెంట్ సెట్ ఆఫ్ కమోడిటీస్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, అవి కామన్ టాపిక్, అవన్నింటినీ ఒక వీడియోలో కవర్ చేసేది. ఫండమెంటల్ అనాలిసిస్ ఒక వీడియోలో కవర్ చేయగలమా? ఎలా అంటే చేయొచ్చు, బట్ అది క్లారిటీ ఉండదు. అండ్ డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ఉంది కదా, అది ప్రాపర్ గా కమోడిటీస్ లో వీటిని మానిపులేట్ చేసేచ్చేమో స్టాక్స్ ని. ఇప్పుడు నా దగ్గర ఒక 100 crore ఉండి నేను స్టాక్స్ ని మానిపులేట్ చేయొచ్చేమో, ఏదైనా ఒక పర్టికులర్ పెన్నీ స్టాక్ ని పట్టుకెళ్లి అప్పర్ సర్క్యూట్స్ కి తీసుకెళ్లిపోవచ్చేమో, కానీ కమోడిటీస్ ని అలా చేయలేము, మానిపులేట్ అవ్వవు. బికాస్ ఇక్కడ నేను కొంటే సరిపోదు, ప్రపంచ వ్యాప్తంగా అదే ప్రైస్ కరెక్ట్ అని అందరూ కొనాలి. ఇక్కడ ట్రేడ్ అవుతున్న కమోడిటీ ప్రైజెస్ అనేవి మనం డిసైడ్ చేస్తున్నావు కాదు, గ్లోబల్ గా ఉంటున్న కమోడిటీ ప్రైజెస్ ని ట్రాక్ చేస్తే ఇక్కడ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి అంత ఈజీగా మానిపులేట్ అయిపోయేవి కాదు. స్టాక్స్ లో మానిపులేషన్ చేయొచ్చు, ఇక్కడ మానిపులేషన్ కష్టం. అండ్ ఇవి కొంత సింపుల్ గా ఉంటాయి, ఎక్కువ కాంప్లెక్సిటీని మెయింటైన్ చేయవు. ఎందుకు పడుతుందో, ఎందుకు పెరుగుతుందో మనకు బ్యాక్ ఒక రీజన్ అర్థమైపోతూ ఉంటుంది. ఈవెంట్ కారణంగా ఇది మనల్ని సర్ప్రైజ్ ఏం చేయవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆల్మోస్ట్ ఒక 60-70% ఆఫ్ ద టైమ్ ఆ మూవ్ బ్యాక్ ఒక ప్రీ డిఫైన్డ్ గా రీజన్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. ఇవి మోస్ట్లీ ట్రెండ్ ని మెయింటైన్ చేస్తుంటాయి. గమనించండి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటే పెరుగుతూనే ఉంటుంది, పడిపోతుంది అంటే పడిపోతూనే ఉంటుంది, చాలా వరకు పడుతుంది, చాలా వరకు పెరుగుతుంది. గోల్డ్ ప్రైజెస్ కూడా ఒక్కసారి బ్రేక్అవుట్ చేశాయంటే పెరుగుతూనే ఉంటాయి కాన్స్టెంట్ గా, పడిపోతుంది అంటే పడిపోతూనే ఉంటాయి. ఇవి కన్సాలిడేషన్ లో ఉండేవి చాలా టైం ఉంటాయి, బ్రేక్అవుట్స్
చాలా తక్కువ ఇస్తాయి కానీ వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చాయంటే కాన్స్టెంట్ మూవ్ డైరెక్షనల్ మూవ్ ట్రెండింగ్ మూవ్ వీటిల్లోనూ చాలా ఎక్కువ ఉంటుంది ఇక నేచురల్ గ్యాస్ అయితే వోలటాలిటీ పీక్స్ లో ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఈక్విటీ మార్కెట్స్ కి కమోడిటీ మార్కెట్స్ కి డిఫరెంట్ ఉంటాయి బట్ కామన్ గా ఉండేది అయితే టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ లో అనుకున్నట్టు ఆ మొత్తం ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఛానల్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ క్యాండల్ స్టిక్స్ ఒక సైకాలజీ కానీ ఇవన్నీ కూడా మనం వీటికి కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ కమోడిటీ మార్కెట్స్ ఇంటర్నేషనల్ టైమింగ్స్ కి రిలేట్ అవుతూ ఉంటాయి మీరు అగ్రి కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తున్నారనుకోండి ఇన్ఫాక్ట్ ఎవరు కూడా మనలో చాలా మంది చేయరు అగ్రి కమోడిటీస్ టచ్ చేయరు వాళ్ళు ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే ఇంటర్నేషనల్ ప్రైజెస్ కి లింక్ అవుతున్న అగ్రి కమోడిటీస్ ఉంటాయి కదా అవి 9 కి స్టార్ట్ అవుతాయి మార్నింగ్ అవి ఈవినింగ్ 5 కి క్లోజ్ అయిపోతూ ఉంటాయి కానీ మనం యూజువల్ గా ట్రేడ్ చేసే గోల్డ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా మార్నింగ్ 9 కి స్టార్ట్ అయితే నైట్ 11:55 వరకు ఉంటుంది మనం రెగ్యులర్ గా ట్రేడ్ చేసే మార్కెట్ సో కాబట్టి యూజువల్ గా ఈక్విటీ మార్కెట్స్ ని ఎవరెవరైతే రెగ్యులర్ గా జాబ్స్ చేస్తుంటారో ఎక్కువగా టైం ఫోకస్ చేయలేరు ఈవినింగ్ వచ్చాక నాకు చాలా ఫ్రీ టైం ఉంది అనుకుంటుంటారు వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ కాదు కమోడిటీ మార్కెట్స్ నే ఫోకస్ చేస్తుంటారు అందులో కూడా కొన్ని టచ్ చేస్తారు క్రూడ్ ఆయిల్ గోల్డ్ సిల్వర్ నేచురల్ గ్యాస్ ని ఎక్కువ మంది ట్రేడ్ చేస్తుంటారు ఈవెన్ బేస్ మెటల్స్ లో కూడా కొన్ని మెటల్స్ లైక్ కాపర్ ని ఎక్కువ మంది ట్రాక్ చేస్తూ ట్రేడ్ చేస్తుంటారు అండ్ లైక్ ఎన్ఎస్సీ వాళ్ళు ట్రేడింగ్ హాలిడేస్ ని ప్రకటిస్తూ ఉంటారు కదా వీళ్ళు కూడా ఎంసెక్స్ వాళ్ళు కూడా ట్రేడింగ్ హాలిడేస్ ని ప్రకటిస్తూ ఉంటారు హాలిడేస్ ఒక లింక్ కూడా నేను మీకు కింద ఇవ్వడానికి చూస్తాను ఒక వర్డ్ ఫార్మాట్ లో తయారు చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను ఇప్పుడు మనం కమోడిటీస్ గురించి మాట్లాడుకునే ముందు స్టాక్స్ రిలేటెడ్ గా ఎలా అయితే మనకి ఎన్ఎస్సీ బిఎస్సీ ఉందో అలాగే కమోడిటీస్ రిలేటెడ్ గా కూడా 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి బట్ అందులో కూడా రియాలిటీ మనం ఎక్స్చేంజ్ గా పిలిచేది కమోడిటీస్ అనగానే గుర్తొచ్చేది ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఇన్ఫాక్ట్ ఈ ఎంసీఎక్స్ ఒక షేర్ ప్రైస్ కూడా మనకి ఎన్ఎస్సీ బిఎస్సీ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది కమోడిటీస్ లో ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారని రీసెంట్ టైమ్స్ లో కూడా అప్డేట్స్ వచ్చాయి పర్టికులర్ గా ఆప్షన్స్ లో ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది కదా సో టైమ్ టు టైమ్ కమోడిటీ మార్కెట్ లో ఎక్కువ మంది వచ్చి ట్రేడ్ చేస్తూ ఎక్కువ కమిషన్స్ ఫీ అనేది ఇప్పుడు మనకి ఎంసీఎక్స్ కి వెళ్తూ ఉంటే ఎంసీఎక్స్ యాజ్ ఎ కంపెనీ లాభపడుతుంది బట్ ఎంసీఎక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అందులో మెటల్స్ ఉంటాయి అగ్రి రిలేటెడ్ కూడా కమోడిటీస్ ఉంటాయి బట్ అగ్రి కమోడిటీస్ ని పక్కన ఉంచేయండి ఇన్ రియాలిటీ కమోడిటీస్ అనగానే మనం ఫోకస్ చేసేది కేవలం కొన్ని కమోడిటీస్ ని మాత్రమే అవి ఇప్పుడు మాట్లాడుకుందాం సో మీరు కమోడిటీస్ మార్కెట్ లో స్టార్టింగ్ వస్తున్నప్పుడు ఎంసీఎక్స్ అంటారు ఎన్సీడిఎక్స్ అంటారు ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎన్సీడిఎక్స్ అంటే నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఇప్పుడు కమోడిటీస్ గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నేను స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తున్నది నేను ఇప్పుడు మీతో ఇలా చెప్తూ ఉంటాను కదా ఇలా చెప్తున్నప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ ని చూపిస్తాను ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నిజంగా మీకు కమోడిటీస్ పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను ఇప్పుడు ఏవేవైతే చూపిస్తున్నానో వాటన్నిటిని మీరు కూడా మీ ఓన్ గా ఈ సిస్టమ్ లో మొబైల్ లో ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించండి ఎంసీఎక్స్ లో రండి వెబ్సైట్ లోకి అక్కడ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది కదా హోమ్ మార్కెట్ డేటా ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మూడు కనిపిస్తున్నాయి చూసారా ఒకటి బుల్ డెక్స్ ఇంకొకటి మెటల్ డెక్స్ ఇంకొకటి ఎనర్జీ డెక్స్ ఇవి ఇండెక్స్ లు అనమాట వీటి గురించి మాట్లాడుకుందాం బికాస్ వీటి గురించి అర్థమైతే దాని గురించి మళ్ళీ మీకు అర్థం అవుతుంది ఫస్ట్ బులియన్ ఉంది బులియన్ మార్కెట్ అని వింటూ ఉంటావా గమనించండి మరి బులియన్ అంటే ఏంటి గోల్డ్ సిల్వర్ ఈ రెండే మెటల్స్ ఇక్కడ మనకు వచ్చేది యాక్చువల్లీ ప్లాటినం కూడా చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ ట్రేడింగ్ పరంగా చూసినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అనగానే గోల్డ్ ఒకటి సరిపోతుంది కదా ఇక్కడ ఏంటి గోల్డ్ గోల్డ్ మినీ గోల్డ్ గునియా గోల్డ్ పెటల్ ఏంటిది చూద్దాం సారీ బులియన్ లో ఓవర్ వ్యూ లోకి వెళ్దాం ఓవర్ వ్యూ లో ఓవరాల్ గా బులియన్ అంటే ఏంటి అందులో గోల్డ్ గోల్డ్ లో ఎనీ టైప్ ఆఫ్ మనకి డిఫరెన్స్ ఉన్నాయి సిల్వర్ లో మనకి ఎనీ టైప్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయని అర్థం అవుతుంది గోల్డ్ లో మీరు గమనించండి ఓన్లీ గోల్డ్ మీకు పెద్ద పెద్ద బార్స్ కనిపిస్తుంది గోల్డ్ మినీ ఈ పెద్ద బార్స్ కంటే చిన్నగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న బార్స్ కనిపిస్తుంది గోల్డ్ గునియా బార్స్ కంటే చిన్నవి కనిపిస్తున్నాయి గోల్డ్ పెటల్స్ ఒక లీవ్స్ లా మనకి గులాబీ పువ్వులకి పెటల్స్ ఉంటాయా సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది గోల్డ్ ఒక వెయిట్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది గోల్డ్ లో ఎంత వెయిట్ గోల్డ్ మినీ లో ఎంత వెయిట్ గోల్డ్ గునియా అండ్ గోల్డ్ పెటల్ లో ఎంత వెయిట్ ఉంటుంది అది ఇండివిజువల్ గా లోపలికి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు గోల్డ్ ని సెలెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క దానికి మీరు ఇలా సెలెక్ట్ చేశాక డౌన్లోడ్ ప్రొడక్ట్ లీఫ్లెట్ అని ఉందా అది కనిపిస్తుందా దాన్ని క్లిక్ చేయండి సో స్టార్టింగ్ అంతా మీకు గోల్డ్ గురించి వీటన్నిటి గురించి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అండ్ ఫ్యూచర్స్ కి ఆప్షన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటారు ఇక్కడ మనకు కావాల్సింది ఉంటుంది గోల్డ్ బై మంత్లీ కాంట్రాక్ట్స్ అనమాట లైక్ ఒకసారి ఫెబ్ కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి మార్చ్ లో కాంట్రాక్ట్ ఉండదు నెక్స్ట్ ఏప్రిల్ లో ఉంటుంది సో తర్వాత మే లో ఉండదు జూన్ లో ఉంటుంది నెక్స్ట్ జూలైలో ఉండదు ఆగస్ట్ లో ఉంటుంది సెప్టెంబర్ లో ఉండదు అక్టోబర్ లో ఉంటుంది నవంబర్ లో ఉండదు డిసెంబర్ లో ఉంటుంది సో 2 మంత్స్ కి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది గోల్డ్ సో ఒక గోల్డ్ అంటే మీనింగ్ ఒక లాట్ మీరు గోల్డ్ కొంటున్నారంటే గోల్డ్ కాంట్రాక్ట్ కొంటున్నారంటే 1 కేజీ గోల్డ్ కొంటున్నారు సో గోల్డ్ ఫ్యూచర్ ఒకటి క్యారీ చేసిన వాళ్ళు 1 కేజీ గోల్డ్ ని క్యారీ చేసినట్టు అంత వర్త్ ఉన్న గోల్డ్ ని క్యారీ చేసినట్టు గోల్డ్ మినీ అంటే 100 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ గునియా అంటే 8 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ పెటల్ అంటే 1 గ్రామ్ గోల్డ్ ఇప్పుడు అర్థమైందా గోల్డ్ లో ఉన్న డిఫరెంట్ కాంట్రాక్ట్స్ అండ్ వాటి రిలేటెడ్ గా ఎంత సైజ్ అండ్ వాల్యూ ఉంటుందని అండ్ వాటి కాంట్రాక్ట్ ఒక ఎక్స్పైరీ కూడా ఇది బై మంత్లీ కాంట్రాక్ట్ గోల్డ్ 2 నెలలకు ఒకసారి ఉంటుంది వెరాజ్ గోల్డ్ మినీ కానీ గోల్డ్ గునియా కానీ గోల్డ్ పెటల్ కానీ మంత్లీ కాంట్రాక్ట్స్ ఎవ్రీ మంత్ మనకు ఉంటాయి ఇదే కాదు ఫ్రెండ్స్ ఇక్కడికి సంబంధించి వీటి కాంట్రాక్ట్ సంబంధించి మొత్తం
డీటెయిల్స్ ని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ కి సంబంధించి, గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కి సంబంధించి. ఇఫ్ మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే కూడా కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఈ పీడిఎఫ్ లో దొరుకుతాయి. సో ఇలా గోల్డ్ అండ్ ఆ గోల్డ్ లో ఉన్న డిఫరెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ని చూసాం కదా, అలాగే సిల్వర్ లో కూడా. సిల్వర్ ని క్లిక్ చేయండి. స్టార్టింగ్ లో ఉంటుంది ప్రొడక్ట్ లీఫ్లెట్ అని, అందులోనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాక కొంచెం స్క్రోల్ చేస్తూ డౌన్ సైడ్ కి వచ్చారంటే ఇక్కడ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఫ్యూచర్స్ ఆప్షన్స్ డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ అని. ఇక్కడ మనకు ఉంటాయి సిల్వర్ లో కూడా 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ సిల్వర్, ఇంకొకటి సిల్వర్ మినీ, ఇంకొకటి సిల్వర్ మైక్రో. నార్మల్ సిల్వర్ అని మీకు కనిపిస్తుంటే ఫ్యూచర్, అది 30 కేజెస్ ని వర్త్ చేసే ఒక ఫ్యూచర్. సిల్వర్ మినీ 5 కేజెస్ ని, సిల్వర్ మైక్రో అంటే 1 కేజీని. అది బులియన్ మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్. అలాగే బేస్ మెటల్స్ లో అల్యూమినియం, కాపర్, లెడ్, జింక్, నికిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో కూడా మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఇన్సెక్స్ వెబ్సైట్ లో ప్రొడక్ట్ లీఫ్లెట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి అలా డౌన్లోడ్ చేసి డౌన్ సైడ్ కి వచ్చారంటే మీకు ఆ కమోడిటీ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ గా ఫ్యూచర్ కాంట్రాక్ట్ అండ్ ఈవెన్ ఆప్షన్ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డీటెయిల్స్ అని కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఇండెక్స్ ఉన్నాయి కదా, బుల్ డెక్స్, మెటల్ డెక్స్, ఎనర్జీ డెక్స్. వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ బుల్ డెక్. ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ కమోడిటీస్, కానీ ఇవి ఇండెక్స్. డెక్స్ అని వస్తుంది లాస్ట్ లో, దాని మీనింగ్ ఇండెక్స్ అనమాట. ఇక్కడ ప్రొడక్ట్ లీఫ్లెట్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇవన్నీ నేను ఇండివిజువల్ గా మీకు ఒక పీపీటీ లా ప్రెసెంట్ చేసి కూడా చెప్పుండొచ్చు, బట్ మీరు కావాలనుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఉండే ఇలాంటి పీడిఎఫ్ కాపీస్ కూడా ఎక్కడ ఉంటాయని మీకు చూపించాలని ఇలా వెబ్సైట్ నుంచే చూపించి చెప్తున్నాను. ఇవి క్రాప్ చేసి ఒక పీపీటీ లో కూడా నేను ప్రెసెంట్ చేసుండొచ్చు, బట్ కంప్లీట్ పీడిఎఫ్ యాక్సెస్ మీకు కావాలంటే మీరు ఎలా వెళ్ళాలనేది కూడా ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు. సో ఈ బుల్డెక్స్ లో కేవలం రెండే ఉంటాయి, ఒకటి గోల్డ్ ఇంకొకటి సిల్వర్, రెండే ఉంటాయి అనుకుంటున్నాం. కానీ ఏది పెరిగితే ఎక్కువగా ఇండెక్స్ పెరుగుతుంది? గోల్డ్. బికాస్ గోల్డ్ ఒక వెయిటేజ్ ఇండెక్స్ లో 63.7% అయితే సిల్వర్ ఒక వెయిటేజ్ 36.3%. ఇఫ్ ఇన్ కేస్ మీరు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు పెరుగుతాయి అనుకుంటే ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఆర్ ట్రేడ్ చేయడం చేయొచ్చు. కేవలం గోల్డే పెరుగుతుంది అనుకుంటే గోల్డ్ రిలేటెడ్ ఉంటున్న మల్టిపుల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో ట్రేడ్ చేయొచ్చు. కేవలం సిల్వరే అనుకుంటే ఇందాక అనుకున్న సిల్వర్ కమోడిటీస్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చు. లేదు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు పెరుగుతుంది అనుకుంటే దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. బుల్ డెక్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్, మరి మెటల్ డెక్స్ అంటే అల్యూమినియం, కాపర్, లెడ్, నికిల్, జింక్. ఈ 5 మెటల్స్ కలిపి ఇండెక్స్ ని ఫామ్ చేశారు. వీటిలో ఏ మెటల్స్ కి ఎంతెంత వెయిటేజ్ ఉంది అనేది ఇక్కడ మీరు గమనించండి. యూజువల్ గా మనకి నిఫ్టీ లో కూడా రిలయన్స్ కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి, ఇన్ఫోసిస్ కి, టీసీఎస్ కి వెయిటేజ్ ఉంటుంది కదా, అవి పెరిగితే నిఫ్టీ ఎక్కువ పెరుగుతుందని. బ్యాంక్ నిఫ్టీ లో కూడా కోటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఎక్కువ ఉండడం, ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వీటిలో అవి ఎక్కువ పెరుగుతుంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుతుంటుంది కదా. అలా వీటి రిలేటెడ్ గా వెయిట్ కి అయితే ఎక్కువ వెయిటేజ్ ఉందో అవి పెరుగుతుంటేనే ఇండెక్స్ ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ మెటల్ డెక్స్ కాపర్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, 39.74, నియర్లీ 40%. నెక్స్ట్ నికిల్ 25% వెయిటేజ్ ఉంది. రెండు పెరిగితే చాలు ఇండెక్స్ పెరుగుతుంది. సో ఈ రెండింటి రిలేటెడ్ గా బులిష్ గా ఉన్న వాళ్ళు ఎంటైర్ ఇండెక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఆ ట్రేడ్ చేస్తూ ఉంటారు. లేదు ఇండివిజువల్ గా మెటల్స్ లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇండివిజువల్ గా మెటల్స్ లో పొజిషన్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఫైనలీ ఎనర్జీ డెక్స్, ఇందులో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఉంటుంది, రెండింటికి సమానంగా ఉంటుంది ఇంచుమించు 50-50% దగ్గరగా. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా 51%, నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా 48.93%, నియర్లీ 49% అనుకోండి, రెండు కూడా 50-50 అని. సో గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు పెరుగుతున్నాయి, నేచురల్ గ్యాస్ ప్రైజ్లు పెరుగుతున్నాయి. రెండింటిలో ఇండివిజువల్ గా ఇన్వెస్ట్ చేయడం కంటే, ట్రేడ్ చేయడం కంటే, ఇక్కడ నా మీనింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కాదు, పొజిషనల్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ నుంచి ఒక థీమ్ ని ప్లే చేద్దాం అనుకుంటే దాన్ని ఇండెక్స్ తో మనం ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మార్జిన్, ఏ కాంట్రాక్ట్స్ కి ఎంతెంత మార్జిన్ మనకి తీసుకుంటారన్నది ఇక్కడ మీకు మొత్తం వెబ్సైట్ లో డీటెయిల్డ్ గా ఇచ్చున్నారు. జీరోదా వెబ్సైట్ అండ్ ఇంకే బ్రోకింగ్ వెబ్సైట్ లో మీరు చూసినది ఉంటుంది, లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడికి వెళ్ళారంటే లాట్ సైజ్ ఎంత, మనం తీసుకోవాలనుకున్న కమోడిటీ ఏంటి, పక్కన నార్మల్ మార్జిన్ ఏంటి, ఇది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్, కమోడిటీస్ లో వర్క్ అవుతుందా, బెటర్ దాన్ ఈక్విటీ నన్ను అడిగితే కేవలం టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్. మీరు గమనించండి, మోస్ట్లీ మీరు ఏదైనా చార్ట్స్ ని గూగుల్ లో వెతుకుతూ ఉంటే, ఇమేజెస్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటే, మోస్ట్లీ అక్కడ చార్ట్స్ అన్ని కూడా, టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ అన్ని కూడా స్టాక్స్ ని రిప్రజెంట్ చేయవు, మోస్ట్లీ కరెన్సీని కానీ కమోడిటీని కానీ రిప్రజెంట్ చేస్తాయి. బికాస్ ఇవి మానిపులేషన్ కి తక్కువ ఉంటాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈవెన్ ఇండికేటర్స్ కూడా బెటర్ మనకి కమోడిటీస్ లో ఎక్కువ వర్క్ అవుతూ ఉంటాయి. ఎక్కువ వర్క్ ఇన్ ద సెన్స్ అక్కడ 100% అయిపోతుంది అని కాదు, ఫేక్ తక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ ఈక్విటీ. ఎక్కడైనా 100% ప్రాబబిలిటీ లేపితే బెస్ట్ అని చెప్పడానికి లేదు, కానీ కంపేర్డ్ విత్ ఈక్విటీ కమోడిటీస్ లో టెక్నికల్ అనాలిసిస్ కొంత స్టాండర్డైజ్ గా ఉంటుంది. బికాస్ అక్కడ మల్టిపుల్ ఈవెంట్స్, ఇన్సైడర్ ట్రేడింగ్, ఫేక్ థింగ్స్ ఇవే ఉండవు. గ్లోబల్ ప్రైజెస్ వాటిని ట్రాక్ చేస్తూ మన ఇండియన్ కమోడిటీ ప్రైజెస్ కనిపిస్తుంటాయి. ఎస్, కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ రూపీ డిప్రిషియేట్ అవుతుందా, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుందా, క్రూడ్ ఆయిల్ కి అయితే ఇన్వెంటరీ డేటా వస్తుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి, ఇక్కడ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ కంపేర్డ్ విత్ ఈక్విటీ ఇక్కడ కొంత టెక్నికల్ అనాలిసిస్ కి రిలెవెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ కొంత ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫ్రెండ్స్, ఇది నేను మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కమోడిటీ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి వీటన్నిటి గురించి ఐడియా ఉండాలి. మనమేం దీంట్లో డీప్ రీసెర్చ్ అవసరం లేదు, బేసిక్ ఐడియా. జీడిపి అంటే ఏంటి, డేటా ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది, మనకి పెరిగిందంటే పాజిటివ్ గా తీసుకోవాలా, నెగిటివ్ గా తీసుకోవాలా, అలా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ, అదే ఇన్ఫ్లేషన్ అండ్ ఫెడ్, యుఎస్ ఫెడ్
యొక్క మీటింగ్, వడ్డీ రేట్లు పెంచుతుంటే కమోడిటీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, తగ్గిస్తుంటే కమోడిటీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, చైనా రిలేటెడ్ గా అన్సర్టినిటీ ఉంటే కమోడిటీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, అండ్ ఇతర మెటల్స్ కంటే కాపర్ ని ఎకానమీ కి రిలేట్ చేసి చూస్తూ ఉంటారు. ఎందుకు? లెట్స్ సే జీడిపి బాగా వచ్చింది, లేదు మనకి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈసారి నుంచి ఇన్ఫ్రా కి ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటున్నా, ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అంటారు. లేకపోతే ఎకానమీ బాగా గ్రో అవుతుంటే హౌసింగ్ లోన్ తీసుకుని హౌసెస్ తీసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. మొత్తం ఎకానమీ డెవలప్ అవుతుంటే ఇన్ఫ్రా హౌసింగ్ ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి, మరి వాటిల్లో వాడే మెటల్స్ కూడా లైక్ కాపర్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. గ్లోబల్ గా మొత్తం బాగుందంటే కాపర్ కూడా పెరుగుతుంది. ఇంచుమించు ఈక్విటీ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుంటాయో కాపర్ కూడా అలానే రియాక్ట్ అవుతుంటాయి. ఈక్విటీ మార్కెట్స్ కూడా ఎకానమీ బాగుందంటే పెరుగుతూ ఉంటుంది, కాపర్ కూడా అలానే ఉంటుంది. కానీ క్రూడ్ ఆయిల్ అలా కాదు, గోల్డ్ సిల్వర్ అలా కాదు. మొత్తం ప్రపంచం అంతా డామేజ్ అయిపోతుంది అంటే అప్పుడు పెరుగుతుంది గోల్డ్ అండ్ సిల్వర్. భయపడిపోయి రిస్కీ అసెట్స్ ఎందుకు, సేఫ్ అసెట్స్ లోకి వెళ్దామని డాలర్ లోకి గోల్డ్ లోకి డబ్బులు వచ్చేస్తుంది. ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అయిపోతాయి, నా పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి ఈక్విటీ మార్కెట్ లో, దానికి హెడ్జింగ్ గా పెట్టుకుందాం అనుకున్న గోల్డ్ ని కొంతమంది అక్కడి నుంచి మనీ తీసి ఇక్కడ షిఫ్ట్ చేస్తుండడం కారణంగా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అన్సర్టెనిటీ ఉన్న టైమ్స్ లో, ఈ వైరస్ వచ్చిన టైమ్స్ లో అవే పెరుగుతూ ఉంటాయి. సో ఎకానమీ బాగుందంటే పెరిగే మెటల్స్ ఉంటాయి, ఎకానమీ బాగో లేదు అంటే పడిపోయే మెటల్స్ ఉంటాయి. అవి పెరగడం కారణంగానే ఎకానమీ ఇంపాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ ప్రైజ్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, అది మన ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకేనా, మన ఎకానమీ వీక్ అవడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు పెరగవు, డిమాండ్ అండ్ సప్లై అండ్ ఇంకొన్ని రీజన్స్ లో ఉంటున్న అన్సర్టెనిటీ, ఎక్కడో గ్లోబల్ గా ఉంటున్న పొలిటికల్ అన్సర్టెనిటీ, జియో పొలిటికల్ టెన్షన్స్, దాని కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు పెరిగిపోవడం వేరియస్ కంట్రీస్ కి సంబంధించిన ఎకానమీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కమోడిటీని ఇండివిజువల్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. బేసిక్ గా నన్ను అడిగితే ఎక్కువ శాతం ట్రేడింగ్ అంతా న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్ వీటిలోనే జరుగుతుంది. బేస్ మెటల్స్ లైక్ నికిల్, కాపర్, జింక్, అల్యూమినియం వీటి రిలేటెడ్ గా కంపేర్డ్ విత్ ఇందాక మాట్లాడుకున్న వాటికంటే తక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ సెటిల్మెంట్. ఈ ఎక్సెల్ షీట్ ని గమనించండి, ఏ కమోడిటీస్ ఏ సైజ్ ఏ క్వాంటిటీ ఉన్నవి అండ్ వాటి సెటిల్మెంట్ ఏంటి. ఫిజికల్ డెలివరీ ఉందనుకోండి, మీనింగ్ ఏంటంటే కాపర్ రిలేటెడ్ గా మీరు ట్రేడ్ చేస్తున్నారు, ఫిజికల్ డెలివరీ ఉందంటే మీరు డెలివరీ వరకు ఉంచుకుంటే, మీన్ ఎక్స్పైరీ వరకు ఉంచుకుంటే మీరు అది ఫిజికల్ గా మీరు బై చేస్తుంటే పొజిషన్ తీసుకోవాలి, సెల్ చేస్తుంటే మీరు పొజిషన్ ఇవ్వాలి, అది సెటిల్ చేయాలి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ మిమ్మల్ని ఎక్స్పైరీ వరకు అది హోల్డ్ చేయనివ్వరు. క్యాష్ లో సెటిల్ అయ్యేటువైతే ఓకే, క్రూడ్ ఆయిల్ కానీ అండ్ ఇండెక్స్ లైక్ బుల్డెక్స్ కానీ మెటల్ డెక్స్ కానీ ఇవన్నీ ఓకే. అండ్ ఈవెన్ క్యాష్ లో సెటిల్ అయ్యే నార్మల్ థింగ్స్ కూడా ఉంటాయి లైక్ న్యాచురల్ గ్యాస్, ఇవి ఏవైతే మీకు ఇక్కడ క్యాష్ అని కనిపిస్తుంది. ఈవెన్ ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. సో ఏవైతే క్యాష్ లో ఉన్నాయో వాటి వరకు ఓకే, కానీ ఫిజికల్ డెలివరీ అని ఉంటుందా, అది మోస్ట్లీ ఒక 5 డేస్ బిఫోర్ నుంచే మీ బ్రోకర్ మిమ్మల్ని క్లోజ్ చేయమని చెప్తుంటారు, కట్ ఆఫ్ చేయమని చెప్తుంటారు, ఆర్ ఎల్స్ ఇంకొక కాంట్రాక్ట్ కి షిఫ్ట్ అవ్వమని చెప్తూ ఉంటారు. సో మోస్ట్లీ మీకు కమోడిటీస్ రిలేటెడ్ ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేసేది ఎంసీఎక్స్ వెబ్సైట్ అయితే జాగ్రత్తగా గమనించండి. మీరు జస్ట్ ప్రొడక్ట్స్ లోకి వచ్చారంటే మీరు తెలుసుకోవాల్సిన మొత్తం డేటా అంతా ఇక్కడ ఉంటుంది. 90% ఆఫ్ ద కమోడిటీ ట్రేడింగ్ జరిగేది వీటిల్లోనే, అగ్రి కమోడిటీస్ ని ట్రేడింగ్ పర్పస్ కి యూజ్ చేయరు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మనం క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ని ఒక వీడియోలో కవర్ చేయొచ్చు అండ్ గోల్డ్, సిల్వర్ ని ఒక దాంట్లో కవర్ చేయొచ్చు, బేస్ మెటల్స్ ని ఒక దాంట్లో కవర్ చేయొచ్చు. ఇండివిజువల్ గా వాటి రిలేటెడ్ గా ఉన్న థీమ్ ఏంటి, ప్రతిదానికి ఒక సోల్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ అసలు ఏంటి, అది గ్లోబల్ గా వేటి వేటికి రిలేట్ అయి ఉంటుంది, అది పెరగడం వేటికి ఇంపాక్ట్ ఉంటుంది, తగ్గడం వేటికి ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు ఎందుకు పెరుగుతాయి, ఎలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు పెరుగుతున్నప్పుడు మనం అలా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైజ్ని ఎలా గమనించాలి, పెరుగుతుంది కదా అని ఆ ఈవెంట్ ని బేస్ చేసుకుని బై సెల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండ్ ఆ ఈవెంట్ ఎంతవరకు క్రూడ్ ఆయిల్ ప్రైజ్ని ఇంపాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, అలాగే గోల్డ్, సిల్వర్ వీటి రిలేటెడ్ గా కూడా ఎందుకు పెరుగుతుంటాయి, ఎందుకు తగ్గుతుంటాయి, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వాటి రిలేటెడ్ గా ఉన్నవి డెడికేటెడ్ గా మాట్లాడుకోవచ్చు. బట్ వీటికి ముందు ఇందాక నేను మీకు చెప్పాను చూసారా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయని, ఈ ఎంటైర్ ఈవెంట్స్ అయితే మీరు ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ నుంచి వీడియోస్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ అన్నిటి రిలేటెడ్ గా వీడియో చేయొచ్చు. అండ్ ఈవెన్ ఈ దానికి ఈ ఎలిమెంట్స్ కి ఇంకొకటి యాడ్ చేసుకోండి, ప్రతి వెనస్డే మనకి నైట్ 8 PM కి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అప్డేట్ అవుతుంది, దీంతో పాటు అది కూడా యాడ్ చేసి ఉంచుకోండి క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ కనిపిస్తున్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నింటిని ఒక వీడియోలో చేయొచ్చు. అండ్ ఇందాక అన్నట్టు సెట్ సెట్ గా మనం కొన్ని కొన్ని మెటల్స్ ని ఇండివిజువల్ గా మాట్లాడుకోవచ్చు. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టెక్నికల్ అనాలిసిస్, కమోడిటీస్ లో ఎలా ఉంటుంది అనేది చార్ట్స్ లో చూస్తూ ఎలా ట్రేడ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, ఎలా మనకి ఇండికేటర్స్ ఇవన్నీ మనకు వర్క్ అవుతాయి అనేది ప్రాక్టికల్ గా ఒక వీడియోలో చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో, ఈ 3 వీడియోస్ చేయొచ్చు, లేదనుకుంటే ఇది 2 వీడియోస్ లో కూడా కంబైన్ చేయొచ్చు. మీరు చెప్పండి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది నేను అనుకుంటున్నాను, దీనికి పెద్దగా వ్యూస్ ఉండవని కమోడిటీస్ అనగానే, బికాస్ మనం మోస్ట్లీ మనమని కాదు ఎక్కడైనా సరే స్టాక్ మార్కెట్ అనగానే ఈక్విటీస్, స్టాక్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవే ఉంటాయి. క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, మెటల్స్ ఇవేమి ఎక్కువ ఉండవు. బట్ స్టిల్ మన వాళ్ళకి అన్ని తెలియాలి, ఒకవేళ ఈవినింగ్ ఉన్న వాళ్ళు ట్రేడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, బెటర్ గా నాకు స్టెబిలిటీ ఉండే సెగ్మెంట్ కావాలనుకుంటున్నా, ఇది ఒక బెటర్ ఆప్షన్ కదా, దీని గురించి ఒక బేసిక్ ఐడియా ఇద్దామని వీడియో చేశాను. మీరు చెప్పాలి నెక్స్ట్ ఈ వీడియోస్ ని కంటిన్యూ చేద్దామా, లేదు మిగతా టాపిక్స్ కి మూవ్ అవుదామని. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని, అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ 10 టాపిక్స్ అన్ని కవర్ అయ్యాయనుకుంటున్నాను. సో మీరు వీడియోని ఇష్టపడినట్లయితే, బాగుంది అనుకున్నట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మీరు ఫర్దర్ గా మన ఛానల్ ని సపోర్ట్ చేద్దామని భావిస్తున్నప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఇన్ఫాక్ట్ మీకు టెలిగ్రామ్ లో కూడా నేను అది పెడుతూ ఉంటాను టైం టు టైం. డైరెక్ట్ గా వెబ్సైట్స్ కి వెళ్ళి డీమ్యాట్ అకౌంట్స్ లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేసి తీసుకుంటే
మన ఛానల్ కి కూడా అడ్వాంటేజ్ గా ఉంటుంది. నేను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.